గిరిజన ప్రాంతాల్లో కూడా సోలార్ సిస్టమ్ పెట్టి అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటే అక్కడ సోలార్ సిస్టమ్ పెట్టి ఆ ఇంటికి బల్బో ఫ్యానో ఏదో పెట్టుకోవటానికి కావాల్సిన కరెంట్ని కూడా 100% మేము సప్లై చేసాం. అదేవిధంగా నేను చెప్పినటువంటి 10,000 యూనిట్స్ ఏదైతే వచ్చాయో అందులో 4,000 విండ్ ఎనర్జీ ఈ రెండు కలిసి 4,061 మెగావాట్స్కి సంబంధించి యాడ్ చేయడం జరిగింది. 4,061 క్యుములేటివ్గా రెండు కలిసి విండ్ ఏమో 2,998 మీకు నోట్ ఇస్తాడు మావాడు. అట్లాగే మనకు సంబంధించి ఈ రినోబుల్ ఎనర్జీ అంటే సోలార్ కానీ విండ్ కానీ పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ఇటన్నిటిలో మనం వాడుకునేటటువంటివి కాబట్టి 3.95% నుంచి 24%కి జనరేషన్ పెంచడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ పర్సంటేజ్ చూసుకుంటే ఈ 4 సంవత్సరాల్లో 3.95% నుంచి 24%కి సోలార్ అండ్ విండ్ని ఉత్పత్తిని మనం వాడుతుండేటటువంటి టోటల్లో 24%కి వాటి తాలూకా జనరేషను యాడ్ అయింది. అదేవిధంగా మరొక 4,000 మెగావాట్స్కి సంబంధించినటువంటి మెగా సోలార్ పార్క్స్ను కూడా రాయలసీమలో వెనుకబడినటువంటి ప్రాంతం రాయలసీమలో మరొక 4,000 మెగావాట్స్కి కావలసినటువంటి విండ్ కానీ అదేవిధంగా సోలార్ పార్క్స్ని అక్కడ డెవలప్ చేయడానికి తీసుకువెళ్తున్నాం. దేశంలో నేను చెప్పినటువంటి లాసెస్ ఏవైతే ఇప్పుడు 9.71 మన ఉందని చెప్పామో ఈ ప్రజెంట్ 2018-19 ఫైనాన్షియల్ ఇయర్కి దేశంలో 18% యావరేజ్ ఉంది టీడీ లాసెస్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ 18% ఉంది. లాస్ట్ టైం మీటింగ్ పెట్టేటప్పుడు జూన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని 15% యావరేజ్కి తగ్గించాలి అని అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పెట్టినటువంటి రిఫార్మ్స్ వల్ల 9.71 లాసెస్ే మనం ఉన్నాం. ఈ దేశంలో ఉండే రాష్ట్రాలన్నింటిలో కూడా బెస్ట్ మనం. ఇవే కాకుండా ఎనర్జీ కన్జర్వేషన్లో కూడా దేశంలో 1లో ఉంది మన స్టేట్. ఎనర్జీ కన్జర్వేషన్లో అంటే తక్కువ కరెంటు యూటిలైజ్ చేసేటటువంటి బల్బ్స్ కానీ మోటార్స్ కానీ అగ్రికల్చరల్ పంప్ సెట్స్లో కూడా తక్కువ కరెంటు వాడేటటువంటివి మార్చడం కోసం ప్రయారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన రిఫార్మ్స్లో ఇది ఒక పార్ట్. ఈ పార్ట్లో హౌస్ హోల్డ్స్కి 2.20 అంటే 2,20,000 బల్బుల్ని ఎంకరేజ్ చేయడం కోసం సాంప్రదాయమైనటువంటి బల్బు కన్నా ఈ ఎల్ఈడి బల్బులు వాడితే మరి కొంత ఖర్చు తగ్గుతుంది, యూనిట్స్ కరెంటు మిగులుతుంది, హౌస్ హోల్డర్స్కి కూడా ఛార్జ్ తగ్గుతుంది. కాబట్టి 2,20,000 బల్బుల్ని హౌస్ హోల్డర్స్కి సప్లై చేయడం జరిగింది ఎల్ఈడి బల్బ్స్ని. అలాగే అర్బన్లో 623,000 బల్బుల్ని రీప్లేస్ చేయడం జరిగింది అర్బన్ ఏరియాస్లో అంటే మున్సిపాలిటీస్లో. 20,00,000 స్ట్రీట్ లైట్స్ని ఎల్ఈడీస్ కింద మార్చడం జరిగింది గ్రామ పంచాయతీస్లో. ₹50,000 ఎస్ఐఎస్ పంప్ సెట్స్ని ఐఎస్ఐ పంప్ సెట్స్ని తక్కువ కరెంట్ కాలేటటువంటి పంప్ సెట్స్ని 50,000 అగ్రికల్చరల్ కనెక్షన్స్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఈ
ఈ విధంగా సబ్సిడీస్ ఒక పక్కన ఇచ్చుకుంటూ, ఒక పక్కన ఉత్పత్తి పెంచుకుంటూ, ఒక పక్కన ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ని తగ్గించుకుంటూ, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి రేటు పెరగకుండా చూసి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఎస్సీ ఎస్టీస్కి, ఇన్ అదర్ క్లాసెస్ అగ్రికల్చరిస్ట్లకి ఇచ్చినటువంటి సబ్సిడీస్ని కూడా డిస్కమ్ల మీద భారం పడకుండా గవర్నమెంట్ ద్వారా 8,000 కోట్లు పంపిస్తూ, దేశం మొత్తం మీద నెంబర్ వన్ స్టేట్ కింద కరెంట్లో అవతల డిస్ట్రిబ్యూషన్ లాసెస్, ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ, ఉత్పత్తిలో కానీ, అదేవిధంగా మిగతా విషయాలన్నింటిలో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి విద్యుత్ శాఖలో 137 అవార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కన్జర్వేషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గించుకోవడంలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ అన్నీ కలిసి ఈ 29 రాష్ట్రాల్లో ఇస్తుండేటటువంటి అవార్డ్స్ అన్నీ కూడా 137 అవార్డ్స్ ఈ 4.5 సంవత్సరాల్లో విద్యుత్ శాఖకి వచ్చాయనంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానీ, ఆయన తీసుకున్నటువంటి పాలసీలు కానీ, ఆయన చేపట్టినటువంటి సంస్కరణలు కానీ ఈ దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వన్లో ఉండటానికి కారణం ఆయన చేపట్టినటువంటి విద్యుత్ సంస్కరణలు. రెండవది, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పారు, పెంచడం జరగలేదు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా పెంచడం జరగదు. ఎప్పుడైనా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచము. థ్యాంక్ యూ.